వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్, ఈ క్లిప్పింగ్ చూస్తున్నప్పుడల్లా నాకు ఎస్పెషలీ ప్రణవ్య పిజన్స్తో ఆడుకున్న, ఏదైనా కొత్తగా చేస్తున్న, అబ్బా మనకు కూడా చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నీ గుర్తొచ్చి వద్దులే, ఇలాగే బాగుంది, ఇంకా చదువు పరీక్షలు ఉండవు కదా అనిపిస్తూ ఉంటుంది. వెల్, ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ దిస్ వీడియో. ట్యూస్డే ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అలా వెళ్ళాము. ఒక 10 మినిట్స్ పిజన్ ఫీడింగ్ చేసేసి కిందకు వచ్చేసిన తర్వాత నార్మల్ రొటీన్ ఉంటుంది కదండి, డిన్నర్ అదంతా నార్మల్ ఫుడే. సో అందుకే స్పెషల్గా ఏం లేదు అని షూట్ చేయలేదు. వెడ్నెస్డే మీకు అందరికీ తెలిసిందే మై రొటీన్, ఉండ్రాళ్ళు దయవెడ్కి నైవేద్యం, అదే మాకు బ్రేక్ఫాస్ట్. ఫ్రిడ్జ్ చూస్తే వంకాయలు, డ్రమ్ స్టిక్స్ ఇవే ఉన్నాయి. లంచ్ బాక్స్కి కొంచెం డిఫరెంట్గా చేద్దాంలే, కొబ్బరి చిప్పలు ఎలాగో ఉన్నాయి. మొన్న ఎందుకు కొట్టాం, మనం పూజ ఏదో చేసుకున్నాం కదా, సుందరకాండ పారాయణ అయిపోయింది, అవి ఫ్రీజర్లో పెట్టాను. ఇక్కడ ఒక టిప్, ఫ్రీజర్లో కొబ్బరి చిప్పలు ఎన్ని రోజులు పెట్టినా పాడవు, మినిమం 1 మంత్ నేను గ్యారంటీ ఇస్తాను, తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఫ్రీజర్లో పెట్టి తీసింది మనము పగలు కొట్టిన వెంటనే చక్కగా ముక్కలు ముక్కలుగా వస్తాయండి, పెంకు ఊడిపోయి. సో ఉదయమే పూజ అయిపోయింది, నేను 6 o'clockే లేచేస్తున్నాను. ఈ మధ్య ఏంటో మెలకు వచ్చేస్తుంది, ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఉండ్రాళ్ళ పిండి ఉడకపెట్టేసుకుని సైమల్టేనియస్గా రైస్ కుక్ చేసేసుకున్నాను. ఏం చేద్దాం కూర అని అనుకునేటప్పుడు కొబ్బరి అన్నం చేసేద్దాం, ఈజీగా అయిపోతుంది అని. సమ్టైమ్స్ యూనో బద్ధకం వచ్చినా ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినా అలా చేయొచ్చు. సో కొబ్బరి అన్నం మరి సింగిల్ పాలిష్ రైస్తో ఎలా ఉంటుందేమో తెలియదు కదా, ఇంకా వైట్ రైస్తోని చేసేసాను. ఇవాళ మొత్తం వైట్స్, ఉండ్రాళ్ళు వైట్ అండ్ సింగిల్ పాలిష్ రైస్ బదులు వైట్ రైస్ అండ్ ఉండ్రాళ్ళని చేసుకుని నైవేద్యం పెట్టేసుకుని. అండ్ ఇక్కడ మీకు నేను కొబ్బరి అన్నం సింపుల్గా ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను. అంటే డీటెయిల్ రెసిపీ ఏం చెప్పలేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ నైవేద్యాలు సిరీస్ కింద నేను చేశాను. దసరా నైవేద్యాలు ప్లేలిస్ట్ ఉంటుంది, చూడొచ్చు. ముందుగా కొబ్బరిని ముక్కలు చేసేసుకుని మిక్సీ కొట్టేస్తే తురిముకున్నట్టు నీట్గా పొడి పొడిగా వస్తుంది. ఎస్పెషలీ మీరు ఫ్రీజర్లో పెట్ చేసేవి చూడండి, ఇలా చక్కగా వస్తుంది ముద్ద అవ్వకుండా. దాన్ని నేను మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా, అంటే కొబ్బరిలో ఆ తేమ ఉంటుంది కదా పచ్చివాసన, ఇన్ ద సెన్స్ ఆ పచ్చిదనం పోయేదాకా వేయించుకుని. మనం సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు ముందరే పోపులో, ఈవెన్గా కలుస్తుంది అన్నంలో. సో రైస్ వండిన తర్వాత దీన్ని మిక్స్ చేసేసుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్ అండ్ ఈజీ. నైవేద్యంగా పెట్టచ్చు మీరు ఫ్రైడేస్ ఏదైనా పూజ చేసుకున్నప్పుడు, సాయంత్రం పూట యూనో ప్రసాదం కింద కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇది ఇవాళ మా వెడ్నెస్డే రొటీన్లో భాగం. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు చూస్తారు ప్రణవ్యతో నేను ఎలా స్పెండ్ చేస్తాను డే అన్నది. వెల్, బేసిక్గా ఏంటంటే మాకు ఈ టైంలో చదవాలి, ఆ టైంలో చదవాలి అని ఏమి ఉండదు. దానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి ఫోన్ కావాలి, బుక్ కావాలి అని అడిగితే అకార్డింగ్లీ మేము చూస్తాము. ఫోన్ని మ్యాక్సిమం ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తాను ఫుడ్ పెట్టేటప్పుడు, లేదా నాకు ఏదైనా కిచెన్లో కానీ బాత్రూంలో కానీ పని ఉన్నప్పుడు డోర్ లాక్ చేసేయకుండా ఫోన్ చేతిలో పెడతా. సో డోర్ పైన ఒక టవల్ కూడా వేసి ఉంచచ్చు సేఫ్ సైడ్, మీకు అదొక టిప్ అండి పిల్లలతో. ఎస్పెషలీ మా పాప టవల్ తీసేయగలుగుద్ది కాబట్టి ఫోన్ లాంటివి ఇస్తూ ఉంటాం ఆక్యుపైడ్గా ఉంచడానికి. సో ఇక్కడైతే కొంచెం లెంది వీడియో పెడుతున్నాను, అది ఎలా చదువుతుంది, దాన్ని నేను ఏ విధంగా మోటివేట్ చేస్తాను, ఎలాంటి ఇంట్రెస్టింగ్ బుక్స్ తీసుకొని దాంతో చేపిస్తాను అన్నది మీరు చూస్తారు. రాయడం అంత ఇంట్రెస్ట్గా రాయదు ప్రణవ్య, ఓవరాల్గా చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మేబీ అక్షరాభ్యాసం అవ్వలేదు కదా అందుకే అనుకుంటా. వన్స్ అక్షరాభ్యాసం అయ్యాక నేను చేయబట్టి రాయించడం అవన్నీ చేయొచ్చు. ఏబిసిడి అయితే రాసిస్తుంది, 1, 2, 3లు ఇంకా స్టార్ట్ చేసాం అనమాట. ఈ బుక్స్ లింక్స్ అన్నీ నేను షేర్ చేస్తాను మీతో, డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెల్దీ ఫుడ్ సర్కిల్ చే, అప్పుడే స్టార్ట్ చేసేసావా పండు? సర్కిల్స్ లో చేసావా? హెల్దీ ఫుడ్ చెప్పు. ఏదేది హెల్దీ ఫుడ్? బ్రోకలీ హెల్దీ, గుడ్. ఇంకా ఏం హెల్దీ ఇందులో? వాట్స్ దాట్? పంకిన్ గుడ్ ఫర్ హెల్త్.
Eggs. Are eggs good for health? Eggs? Mm-hmm. Eggs? Eggs good for health. Mm. Yeah. Fish? Fish? Okay. Fish is good for skin, heart. Mm-hmm. Mm. How about ice cream? Is ice cream good for health? Yeah. Mm. Yeah. Can you eat ice cream every day? Yeah. Mm. Then we'll... Sick. Ice cream, it makes you sick. Good. Next. The fruits and vegetables are good and get out in the way. Oh, ice cream is not good. Fruits and vegetables are? Good. Good. Good job. What is this? Dinty? Salad. Vegetable salad. Okay. Is that good for health? No. Hey, salad good for health or not? Oh, what is this? Carrot. Oh, carrot is good for eyes. Mm-hmm. Carrot is not good for eyes. Carrots are healthy in your hands. Oh, healthy in your hands, huh? Yeah. What kind of a... Carrots are on eyes. Uh-huh. What is this? It is not strong. Oh, it is good. Okay. Fruits good for health. Okay, what fruits are there in the bowl? Yeah. Show me, Mommy. It's okay. Tell me the names of the fruits in the bowl. I could find berries. Good. Okay. Then leaves and some salad. Good for health. Okay. What do you call this? What do you call it? Beetroot. Beetroot? Yeah. Is beetroot good for health? Yeah. Mm-hmm. What is this? Cucumber. I asked you this one. Do we eat this one? No. Okay, then what is it? It's a skin. Deep fried snack, chicken snacks. So we don't eat them, right? And it is not good for health. If it is cooked well, you can also eat chicken, which is good for health. But this is deep fried and it is not good. You're very sweetie. I'm very sweet? Yeah. Oh, thank you. Then what is this? You guys eating this is like a carrots. These are cherries. Cherries? Mm-hmm. Can you eat cupcake? Is cupcake good for health? Mm-hmm. Uh-huh. You tell me whether... Cupcake is good for health. Really? Can you eat cupcakes every day? Yeah. Ice cream not good. Snacks not good for health. Then what are good for health? Yeah, broccoli is good for health. Oh, good. Brianna? Broccoli is good for health. Good job, sweetie. Thank you, baby. Mm. What is this? Can you segregate vegetables and... Oh, what are you doing? Apple, you forgot that. Then how about nuts? Nuts can... Nuts, almonds, cashew, dates, walnuts, pistachio... Dates? They have not given dates. You tell me, what is this? Oh, you're dropping all the fruits in the basket? Yeah. Can you say their names? It's banana on the basket. Banana should go in the basket. Now, what is this? Kiwi on the basket. Kiwi in the basket. And what is this? There is nothing. This is orange. Orange also goes into the basket. And this is a banana on the basket. Okay. Now tell me, what is this? This is... what's kiwi? You don't know that? What's that? The vegetables on there. Oh, vegetables. Okay. Cabbage? You tell the names and drop them it's in the... It's not cabbage. What's this now? This is cabbage. Cabbage? Okay, what is this? It's a potato. Potato. Say potato. Potato. Potato can help you strong. Oh, makes you strong? Yeah. Snacks not good for health. Uh-huh. Then what is this? It's okay. Now tell me, what is this? If you sit, it will be easy for me. Pear. 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 Is pear a vegetable or a fruit? Fruit. Mm-hmm. Hey, what is this now? It's a tomato on a basket. Okay. What do you call this yellow one? Yellow. It's pepper. Which pepper? Bell pepper.
okay, or you can also call it as yellow capsicum. Now what is this? Green apple. Where should this green apple go? In the basket. In the basket, fruit basket. And where should pear go? Pear on the fruit basket. Okay, and what is this? Vegetable, I know. What do you call this? Green peas. Green peas. Good job. And what is this red thing? Tomato. Hey, what is this? Yeah? Is this a tomato? Don't put things in your mouth. It's poisonous. It's potato. Okay, I'll stop teaching you then. Hi, it's pomegranate. Pomegranate. Good job. It's danger. What is this? Cherry already there. Cherry already there? Pate sawa. Wendy Dainty. Adikarvittali. But what is the Takarvittali? What is the name? Huh? The name antaru. Huh? The name antpilvali. Onion. Onion. Say onion. 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 This is onion. Okay? And this is? Celery. Celery. Good girl. Nana nivu okka rojulo okka book le episte nenu enni books kontanu. Good job. Now, can we read these houses? Can you tell me the names of the houses? Okser malli cheptavo please. Cheppu. Adi teeskura aithe. Okay. Now, guys, I bought this idi general knowledge ani untundi. Okay. Nu first chadukuntava? ఇదేంటి ఐస్ నువ్వెందుకు రాస్తున్నావు దాని మీద నీకు నంబర్స్ రాయడం రాదు బుజ్జి ఓకే డ్రాయికు నువ్వు ఐస్ నేను మీకు బుక్స్ షేర్ చేస్తాను ప్రణవ్య కోసం కొంటున్నవి అని చెప్పాను కదా నాలజీ అని నాలెడ్జ్ రిలేటెడ్ది ఇలా ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లాగా చిన్నదనమాట అంత క్వాలిటీ ఏమి ఉండదు ఇది బట్ ఇందులో మనకి ఒక 8 to 10 షీట్స్ వస్తాయి లైక్ ఇట్లా ఉంటాయి దీని మీద ఒక పెన్సిల్ కూడా ఇచ్చారు మార్కర్ విత్ ఎరేజర్ అనమాట ఇలా రాసినా ఎరేజ్ చేసుకునేలాగా అది ప్రణవ్య వన్ డేలోనే డ్రై అవుట్ చేసేసింది ఇక్కడ చూసినారు కదా జనరల్ నాలెడ్జ్ పార్ట్స్ ఆఫ్ మై బాడీ కిడ్స్కి మనము వాళ్ళ పార్ట్స్ ఆఫ్ బాడీ చెప్పచ్చు అనమాట ఇట్లా చూపిస్తూ అండ్ దాని వెనకాల పీపుల్ అండ్ దేర్ ప్రొఫెషన్ లర్నింగ్ ప్రొఫెషన్స్ అని ఉంటుంది సో ఈ విధంగా మనకి షీట్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా పేపర్ ఇలాగా 2 పేపర్స్ ఇస్తారు ఇవంటే కీ షీట్స్ అనమాట ఆన్సర్ షీట్స్ ఇది మీరు మీ ఇంట్లో 5 ఇయర్ కిడ్ ఉంది రాయడం కూడా వచ్చిన కిడ్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇందులో ఏమేమి ఉంటాయి ఇంకా చూపిస్తాను ప్రొఫెషన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఒక ఆస్ట్రోనాట్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఏం చూస్తారు ఇంకా మీకు స్పేస్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి దీని ద్వారా మీరు మీ పిల్లలకి ఇంట్లో ప్లానెట్స్ గురించి కూడా ముందర చెప్పొచ్చు అన్నమాట నాన్న కాల్ సరిగ్గా పెట్టుకోవా అండ్ కొంచెం 5 ఇయర్స్ ఆ కిడ్స్ అయితే కనుక 6 ఇయర్స్ వస్తున్నప్పుడు క్యాపిటల్స్ నేర్పించవచ్చు ఇలాగ ఒక 9 కంట్రీస్ ఇచ్చి వాటి క్యాపిటల్స్ ఉన్నాయి వెనకాల మన వరల్డ్ మ్యాప్ దీంట్లో 7 కాంటినెంట్స్ 5 ఓషన్స్ ఇచ్చారనమాట కంప్లీట్ వరల్డ్ మ్యాప్ కాకుండా సో ఇట్లా ఇక్కడ వాళ్ళు రాసే విధంగా ఉంటుంది ఇంకొక దాంట్లో ఇప్పుడు మీరు ఒక వీడియో చూసారు ప్రణవ్యాది సార్ట్ హెల్దీ అండ్ అన్హెల్దీ ఫుడ్స్ సెగ్రిగేట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ఈ సెగ్రిగేటింగ్ అన్హెల్దీ అండ్ హెల్దీ ఫుడ్స్ వల్ల ఏంటంటే కిడ్స్కి నిజంగా ఎంత ఏ రోజు ఎలాంటి ఫుడ్ తినాలి రోజు తినచ్చా ఐస్ క్రీమ్స్ అలాంటివన్నీ తెలుస్తుంది మనకి ఇండియాలో అయితే ఒక ఫ్యూ వెరైటీస్ ఆఫ్ హౌసెసే ఉండేవి మన చిన్నప్పుడు ఇప్పుడు పెరిగే కొద్దీ మనం కూడా మ్యాన్షన్స్ చూస్తున్నాము పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇలాంటివి స్కై స్క్రేపర్స్ చూడడం జరుగుతుంది కదా సో ఇది మనకి 20 టైప్స్ ఆఫ్ హౌసెస్ని ఇందులో ఇచ్చారు మీకు తెలియదు అనుకోండి యాజ్ అ పేరెంట్ ఫస్ట్ మీరు కీ చూసుకుని కరెక్ట్ ఆన్సర్స్ నేర్పించండి ఈ వయసులో పిల్లలు తప్పు నేర్చుకుంటే వాళ్ళు దానికే గుర్తుంచుకొని ఉండిపోతారు అన్నమాట ఇది క్లాక్ నేను ఇంకా క్లాక్ నేర్పించలేకపోతున్నాను కుదురు తనకి తెలియడం లేదన్నమాట మేబీ ఇంకొక 6 మంత్స్ పట్టచ్చు మా దగ్గర ఒక వుడెన్ క్లాక్ బోర్డ్ కూడా ఉంది ఇది వచ్చి హౌస్ హోల్డ్ గూడ్స్ ఇంట్లో వస్తువులు ఏవేవి ఎక్కడ పెట్టాలి మనకి ఫస్ట్ మీరు ఇంట్లో మీ పిల్లలకి ఈ చార్ట్ పేపర్ లేకపోయినా బెడ్రూమ్కి తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఏమి ఉంటాయి బాత్రూంలో ఏముంటాయి లివింగ్ రూమ్లో ఏముంటాయి అన్నది మీరు వాళ్ళకి నేర్పించవచ్చు ఇవి ఏమని చెప్పాను ఇందాక కొత్త వర్డ్స్ ఇవి
కొత్త బాడీ పార్ట్ ఇవి లోపల ఉంటాయి ఇంటర్నల్ ఆర్గన్ ఇది లంగ్స్ ఇది ఇది హార్ట్ టింగ్ టింగ్ అనదు లబ్ డబ్ అంటుంది హార్ట్ టింగ్ టింగ్ అంటుందా ఎక్కడైనా లబ్ డబ్ 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 లబ్ డబ్ అంటుంది ఇక్కడ ఇదేమంటారు అదా దాన్ని ఇయర్స్ ఇది నీ ఆర్మ్స్ చూపిస్తావా నాకు ఓకే మళ్ళీ ఇదేమని చెప్పాను మర్చిపోయావా ఇప్పుడు చదువుకుంటున్న చదువు అంతా గుర్తుండాలంటే నీకేముండాలి బ్రెయిన్ ఇదేంటి నోస్ గుడ్ జాబ్ ఇది తిన్న ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది స్టమక్ ఇక్కడ ఇదేంటి అలా ఉంటాయా ఐస్ ఓకే ఇది దాన్ని ఏమంటారు ఫుట్ గుడ్ జాబ్ వెరీ గుడ్ ఇది హ్యాండ్స్ ఫింగర్స్ టోర్సో మరి ఇది కిడ్నీ కిడ్నీ అంటే ఏంటి చెప్పు నువ్వు పూ పీ వెళ్తావు కదా ఎస్ అలా అంటారు పూ పీ వెళ్ళాలంటే కిడ్నీ ఫంక్షనింగ్ బాగుండాలి నీకు అది నెక్స్ట్ పెద్ద అయినప్పుడు నేర్చుకుంటావు Look at this. Okay, ఇది కొత్త బుక్ ప్రణవ్య అది సో ఈ బుక్ వల్ల హెల్ప్ అయింది డాల్ కొందాం సో ఇలా మనకి డాటింగ్స్ ఇస్తారు కదా ప్రణవ్య దీని మీద ఇలా డి రాస్తావు కదా నువ్వు నెంబర్ బుక్ ఏది నంబర్స్ కూడా అలాంటివి కొనుక్కున్నావు కదా ఇందాక ఏవవి ఓ లుక్ దేర్ దేర్ ఇస్ అనదర్ బుక్ ఇన్ ద కౌచ్ కౌచ్ ఇవి చెప్దాం దా ఇది ఎవరు ప్రణవ్య యూ అంటే నువ్వు మరి బ్రదర్ సిస్టర్ ఇది ఎవరు బేబీ బేబీ నెవ్యూ నెవ్యూ అవుతారు సరే అంతవరకు నీకు తెలియదులే ఇది చూడు ఇది ఎవరు ఆంటీ వాళ్ళ సన్ ఏమని పిలవాలి కసిన్ ఇది కసిన్ బ్రదర్ నీస్ గుడ్ ఇక్కడ వరకు వచ్చింది కదా అవి నెవ్యూ నీస్ నీకు చిన్న ఏజ్ నెక్స్ట్ కమ్ ఆన్ యువర్ ఫేవరెట్ థింగ్ ఇప్పుడు చెప్పు బేక్ a cake is a baker who bakes a cake baking in the oven you put it in the oven and you bake a cake yeah and okay, if you bake cake who okay I can bake let me ask you I'm forgetting in the oven you're baking it in the oven yeah oh my god tv background lo tirugutu undala manki this is baking better okay one who bakes a cake is yeah. called a Yeah, I am a great mother. You're a grandmother? Yeah, I am a great mother. Great mother? Yeah. Oh my god. Sweetie. Oh, I am sweetie for her. It's not my birthday to sing the song you're reading. పిల్లలు ఇలా కుదురుగా ఉండరు కదా ఇలాంటప్పుడు మనం కూడా పేషెన్స్ తెచ్చుకోవాలి అని నాకు బాగా అలవాటు అవుతుంది అసలు పేషెన్స్ అన్నదే లేని మనిషి నేను సో ఇది ఈనాలజీ గురించి ఉన్న బుక్ చాలా బాగుందండి మనకి పెద్దవాళ్ళకు కూడా దీంట్లో తెలియని ఉండొచ్చు ట్రై చేయండి ఇది హార్డ్లీ ఒక ఐ ఫర్గాట్ ద ప్రైస్ గూగుల్లో అమెజాన్ లో లింక్ నేను పంపిస్తాను కావాలంటే కొనుక్కోవచ్చు ఓకే క్యాన్ యూ పుట్ సమ్ స్ట్రాబెర్రీ చీజ్ ఆన్ ఇట్ స్ట్రాబెర్రీస్ అండ్ చీజ్ ఆన్ ద కేక్ ప్లీజ్ ఐ వాంట్ చీజ్ కేక్ యాపిల్స్ చెర్రీస్ యాపిల్స్ ఓకే ఐ వాంట్ బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్బెర్రీస్ టూ బ్రోకలీ వేసుకుంటారా కేక్ లో ఎవరైనా రోక్ You are a baker. You should be a good baker, okay? Yeah,
am a good baker. Are you a good baker? Yeah. Mm-hmm. Oh, the cake is done. The cake is done? చూస్తున్నారు కదా మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది ప్రతిరోజు. టవెల్ ఎందుకు వచ్చిందో అక్కడ మన నాకు తెలీదు. రొటీన్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్లాంటివి ఇప్పుడు మీకు తరచూ వస్తూనే ఉంటాయి. ఆల్ రైట్, సీ యూ, బై.